మార్గదర్శి అక్రమాలపై ఎవర్తో అయినా తన చర్చకు రెడీ అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి. వచ్చే నెల 10 తర్వాత మార్గదర్శి అక్రమాలపై చర్చించేందుకు వస్తానని టీడీపీకి స్పష్టం చేశారు ఆయన. మార్గదర్శి విషయంలో టీడీపీ జనసేన మోడీకి బహిరంగానే మగ్గు చెబుతున్నాయన్నారు. చర్చలో ఆర్థిక అక్రమాలకు పాల్పడిన వారికి చంద్రబాబు ఎలా రక్షించారో ఆధారాలతో సహా వివరిస్తానన్నారు ఉండవల్లి. మార్గదర్శి అక్రమాల విషయంలో తెలుగుదేశం తన ముసుగును తొలగించింది. మార్గదర్శికి టీడీపీ బహిరంగంగానే మద్దతు తెలిపింది. మార్గదర్శి అక్రమాలపై ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధమని ఎప్పటి నుంచో సవాల్ చేస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టులో కేసు వేసిన రాజమండ్రి మాజీ ఎంపీ మార్గదర్శికి సపోర్ట్ చేస్తున్న టీడీపీతో చర్చకు రెడీ అన్న ఉండవల్లి ఈ మేరకు తెలుగుదేశానికి బహిరంగంగానే తన సంసిద్ధతను తెలియజేశారు. వచ్చే నెల 10 తర్వాత మార్గదర్శి అక్రమాలపై చర్చకు వస్తానని స్పష్టం చేశారు ఉండవల్లి. రామోజీరావు సమక్షంలో మార్గదర్శి అక్రమాలపై చర్చ జరగాలని ఆయన కోరారు. 2007లో ఇది మొదలెట్టినప్పటి నుంచి చెప్తున్నాను, సీనియర్స్ అందరికీ తెలుసు. రామోజీరావు గారు ఒకసారి కూర్చుని నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తే కోర్టు గొడవ వదిలేయండి. కోర్టులో రకరకాలుగా ఉంటాయి. అంత పెద్ద ఆయన, అంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన, అంత పెద్ద పత్రికాధిపతి పద్మవిభూషణ్ ఆయన. నాకు అవకాశం ఇస్తే అనేక సార్లు అడిగాను, ఆయన పెద్ద పట్టించుకోలేదు. ఆయన దృష్టికి వెళ్ళిందో లేదో కూడా నాకు తెలియదు. ఈవేళ తెలుగుదేశం డైరెక్ట్గా పార్టీ తరఫున వస్తున్నారు కాబట్టి మీరు, నా కోరిక ఏంటంటే రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు గారి సమక్షంలో మన ఇద్దరం దీని మీద డిబేట్ చేస్తే, రామోజీరావు గారు ఇంటర్ఫీర్ అవ్వక్కర్లేదు, మన ఇద్దరం దీని మీద డిబేట్ చేస్తే ఆయన ఎక్కడైనా కావాలంటే ఇంటర్ఫీర్ అవ్వచ్చు. నేను రామోజీరావు గారి ఫిలిం సిటీ కూడా ఇప్పటివరకు చూడలే, అలాగే రామోజీరావు గారిని కూడా చూశాను టీవీలో వాటిలో తప్ప ప్రత్యక్షంగా చూడలే. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆయన ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ఇంకెవరు చెప్పినా జీవీ రెడ్డి నేను సరిపోను. నేను ఇలా అడుగుతూనే ఉన్నాను నా చిన్నప్పటి నుంచి. ఆయన ఇటువంటి కేర్ చేయడు. చంద్రబాబు నాయుడు గారు కనుక చెప్పి దానికి ఒప్పించగలిగితే అది ఫస్ట్ ప్రయారిటీ నాకు. మార్గదర్శి అక్రమాలపై తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చర్చ పెట్టినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని క్లారిటీ ఇచ్చారు మాజీ ఎంపీ. మీ తెలుగుదేశం ఆఫీసులో పెట్టండి. ఎందుకంటే మీరు ప్రెస్ క్లబ్ అంటారు, ప్రెస్ క్లబ్లో మీ తెలుగుదేశం సింపతైజర్స్ వస్తారు అందరూ. నాకెవడో సింపతైజర్ ఉండడు, నాకేం, నేను ఏ పార్టీలో లేను, ఎవడో ఉండడు. మనం నేను మాట్లాడుతుంటే గొడవ చేయొచ్చు, మీరు మాట్లాడుతుంటే జైలు కొట్టచ్చు. ఇవన్నీ లేకుండా మీ తెలుగుదేశం ఆఫీసులోనే పెట్టారనుకోండి, ఈ గొడవ లేదు, అంతా మీ వాళ్ళే ఉంటారు. ఇంకా మీకు జై కొట్టకలేదు, నాకు డౌన్ కొట్టకలేదు. డైరెక్ట్గా నిజంగా క్వాలిటీ డిబేట్ వస్తుంది. ఇది సెకండ్ ఆప్షన్. తెలుగుదేశం మాదిరిగానే మార్గదర్శి విషయంలో జనసేన కూడా ఇప్పుడు రామోజీకి మద్దతు చెప్తుందని మండిపడ్డారు ఉండవల్లి. అయితే అదేమి పని జరగలేదు, ఆయన ఎమ్మెల్యే నెగ్గలేదు. ఈవేళ వాళ్ళ పార్టీ కూడా వ్యూహాత్మకంగా ఆయనకి రామోజీరావు గారు చేసిన తప్పు రైటే అని అన్నారు. నన్నేమనలేదు అనుకోండి, రామోజీరావు గారు చేస్తుంది రైటు, ప్రభుత్వం చేస్తున్నది తప్పు అని వైఎస్ఆర్సీపీ మీద కోపం కాబట్టి అన్నారు. మార్గదర్శి తరహా ఆర్థిక అక్రమాలకు పాల్పడిన వారిని చంద్రబాబు ఎలా రక్షించారో ఆధారాలను బయటపెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు ఉండవల్లి. కూర్చుంటే మీ పార్టీ చేసినటువంటి అనేక తప్పులు కూడా చెప్తాను. ఏది దీనికి సంబంధించే నేను చంద్రబాబు నాయుడు గారు మీ గవర్నమెంట్ చేసిన తప్పులు కను. ఈ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ కంపెనీస్ విషయంలో మీరు ఎవరెవరిని ఏమేం చేసి ఎవరెవరిని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారో, ఎవరెవరు స్కాములు చేసిన వాళ్ళని తీసుకెళ్ళి మీరు పక్కన కూర్చోబెట్టుకున్నారో, ఆ స్కాములు ఏంటి, ఆ స్కాముల వివరాలు ఏంటి మొత్తం ఉన్నాయి. చెప్పడానికి అవకాశం లేదు. ఏంటంటే ఎందుకే తెలుగుదేశం మీద పడి ఏడుస్తావు, నువ్వు రాజకీయం వదిలేశానన్నావు కదా, ఇగో బుచ్చే చౌదరి తిట్టాడన్నావు కదా. 17 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత డిపాజిటర్ల పేర్లు, వారికి ఎంత మొత్తం చెల్లించారు లాంటి అంశాలను బహిర్గతం చేయాలని మార్గదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు ఉండవల్లి. ఇది తనకు తొలి విజయమేనని చెప్పారు మాజీ ఎంపీ. ఆ రోజున కోర్టులో సుప్రీంకోర్టులో జరిగింది ఏంటంటే, సుప్రీంకోర్టు వారు క్లియర్గా మీరు డబ్బులన్నీ పే చేస్తానన్నారు. ఏంటంటే ఒక ఆడిటర్ సర్టిఫికేట్ చూపించారు, ఇదిగోనండి ఆడిటర్ గారు డబ్బులన్నీ పే చేస్తామని సర్టిఫికేట్ ఇచ్చారు అని. అంటే నేను అడిగాను, నేనేంటంటే పార్టీ ఇన్ పర్సన్, మీరు అన్ని తీర్చేసామంటున్నారు, ఆ పేర్లు బయట పెట్టండి అని. ఎవరికి ఇచ్చారో, ఎప్పుడు ఇచ్చారో, వాళ్ళ అడ్రస్ ఏంటి, పేరేంటి, అది ఎందుకు బయట పెట్టరు, దానికి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు బయట పెట్టం మేమని, ఎందుకు పెట్టట్లేదు బయట అని. అంటే సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా అవును ఏంటి బయట పెట్టడానికి మీకేంటి అభ్యంతరం అన్నాడు. మాకేం అభ్యంతరం లేదండి, కానీ ఇదిగో ఉన్నాయి కదా, ఇక ఆడిట్ రిపోర్ట్ ఉందని. కాదు, నెక్స్ట్ వాయిదాకి ఒక వారం రోజుల ముందే అవన్నీ కూడా బయట పెట్టేయండి అని కోర్టు ముందు ఆశ పెట్టి, కోర్టు ముందు పెట్టడం అంటే ఓపెన్ డాక్యుమెంట్ అన్నమాట, మనం కూడా చూసుకోవచ్చు. జీవిత ఆశయంగా భావించే ఏపీ రీఆర్గనైజేషన్ కేసులోను, మార్గదర్శి కేసులోను వైఎస్ జగన్ ప్రభుత్వం పిటిషన్ వేసి తనకు అండగా నిలిచిందన్నారు ఉండవల్లి. ఈ పరిణామాలు తనకు ఎంతో ఊరట కలిగించాయన్నారు. ప్రభుత్వం ఇంతకైనా సహకరించేది ఏముండదు. ఏపీ రీఆర్గనైజేషన్ కేసులో ఎఫిడేవిట్ వేసింది, ఎస్ఎల్పీఏ వేసింది, ఇందులో వేసింది, ఈ రెండే నా జీవితం. చంద్రబాబు నాయుడు గారిని మార్గదర్శి గురించి అడగలేం, అయితే తప్పు అవుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు రిలేషన్ మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను డైరెక్ట్గా అసలు ఇప్పటివరకు కలవలేదు, ఫోన్లో మాట్లాడలేదు. ఆయనకి సంబంధించిన వ్యక్తులు ఎవరో దగ్గర వ్యక్తులు, మంత్రులు చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్, ఫోన్లు చేస్తుంటారు.
ఆయనకి की దగ్గరగా ఎవరైతే చెప్తే వింటాడన్నారో వాళ్ళ ఎవ్వర్తోటి నేను ఎప్పుడు మాట్లాడలా ప్రెస్ మీట్ మీరు చేసిందే ఆ రెండు కేసుల్లో కూడా అతను ఎఫిడేవిట్ చేయడానికి కారణం రాజమండ్రి మీడియా తప్ప ఇంకెవరో కాదు నా ఫ్రెండ్స్ ఎవరంటే ఈ కేసుల్లో రాజమండ్రి మీడియా ఈ రెండు కేసుల్లో నాకు ఏవైతే నేను అలా పెట్టు కూర్చుని రాత్రులు నిద్రపట్టక బాధపడేటువంటి కేసులు రెండు ఏవైతే ఉన్నాయో రెండు కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ హోదాలో అతను వచ్చి రెండిట్లో కూడా వేసి పెద్ద ప్లేటర్లను పెట్టాక ఇంతకన్నా సహకారం ఏం కావాలి నాకు మార్గదర్శి అక్రమాలపై చేస్తున్న పోరాటంలో తాను తుది విజయం సాధించగలనన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు రాజమండ్రి మాజీ ఎంపీ